हेलो हाय फ्रेंड्स, वेलकम टू जीएसआर बड़ी। నేను జిఎస్ఆర్ బడి అనే చిన్న మొక్కనైతే నాటాను, కానీ ఆ చిన్న మొక్క ఒక పెద్ద వృక్షం అవ్వాలంటే నాకు మీ సపోర్ట్ కావాలి। కాబట్టి వీడియోని చివరిదాకా చూడండి, మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి। ఓకే ఫ్రెండ్స్, ఇంకా అసలు టైం వేస్ట్ చేయకుండా లెట్స్ బిగిన్ ది షో। ఫ్రెండ్స్, మీకు తెలుసా, మనం మన తలకాయని గోడకి ఒక గంట సేపు కొట్టుకుంటే 150 క్యాలరీలు బర్న్ అవుతాయి। దీనికన్నా సులభమైన మార్గం ఏంటో తెలుసా, అదే గంట సేపు కాకపోయినా 45 నిమిషాలు మన ఫ్రెండ్ తో అలా వాకింగ్ కి వెళ్తే అవే 150 క్యాలరీలు బర్న్ అవుతాయి। ఇది చాలా ఈజీగా ఉంటుంది కదా। స్విట్జర్లాండ్ లో గునియా పిక్స్ ని పెంచుకోవటం ఇల్లీగల్ అంట, ఎందుకంటే గునియా పిక్స్ అనేవి సామాజిక జీవులు, అంటే సోషల్ యానిమల్స్, మరియు అవి ఒంటరిగా ఉంటే దుర్వినియోగానికి గురవుతాయి అనేది వీరి అనుమానం। ఫ్రెండ్స్, మీరు మీ ఫ్రెండ్స్ కాడికి వెళ్లి చెక్కిలి గింతలు పెడతాం అంటే భయపడరు, కానీ అదే చెక్కిలి గింతలు ఈకతో అంటే ఫెదర్తో పెడతానంటే ఎవరన్నా భయపడితే వారికి టర్నోఫోబియా ఉన్నట్టు। ఇక్కడ టర్నోఫోబియాలో పి అనేది సైలెంట్ వర్డ్, ఇక్కడ రెండు పదాలు గ్రీక్కి చెందినవే, టర్నో అంటే ఫెదర్ అనగా ఈక, మరియు ఫోబియా అంటే ఫియర్। ఫ్రెండ్స్, మీకు తెలుసా, పాములు 75 మైళ్ళు అంటే 121 కిలోమీటర్ల దూరం నుంచి కూడా రాగల భూకంపాలను అంచనా వేయగలవు, మరియు అది కూడా 5 రోజులకు ముందే, కాబట్టి పాములు కూడా మంచివే। కాకి యొక్క గుంపుని మర్డర్ అంటారు। ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయే ఫ్యాట్ లో ఒక చిన్న భూత అయితే ఉంటుంది, అది మిమ్మల్ని అన్నట్టయితే కాదు, కానీ అది భూతు కూడా కాదు, మనం వింటూ ఉంటాం, కొంతమంది యువర్ మామ్ అంటే నీ అమ్మ అని అంటారు। యువర్ మామ్ అనేది ఒక భూత్ కాదు, అది ఒక జోక్, మరియు ఇది 3500 సంవత్సరాల క్రితం బాబిలోనియన్స్ వాడిన టాబ్లెట్ల మీద ఉన్నాయి। ఈ టాబ్లెట్స్ మనకి 1976లో ఇరాక్లో దొరికాయి। చాలా కాలం తర్వాత రెండు జబ్బులు మన సమాజం నుంచి దూరమయ్యాయి, అవేంటనుకుంటున్నారా, స్మాల్ పాక్స్, రెండర్ పెస్ట్. మీకు తెలుసా, 1977లో స్మాల్ పాక్స్ చివరి కేసు నమోదయ్యింది, మరియు రెండర్ పెస్ట్ 2001లో, కానీ ఇప్పుడు 2020లో ఈ కరోనా। మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి। అఫీషియల్గా మే 29న పుట్టే పిల్లో ఆన్యువర్ ఫ్రిడ్జ్ డే, ఈ పద్ధతిని ఎర్లీ 1900స్ నుంచి ఆచరిస్తున్నారు, మరియు ఇలా చేస్తే వారికి ధనం అదృష్టం సమకూరుతుందనేది వారి నమ్మకం। ఫ్రిడ్జ్ మీద పిల్లోని పెట్టడమే కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। చీరోఫోబియా, చీరోఫోబియా అనేది ఒక వింతైన ఫోబియా। దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఉన్నవారు ఆనందంగా ఉండటానికి భయపడతారు, మరి మీరు ఇలాంటి వారిని ఎవరన్నా చూసారా? ఫ్రెండ్స్, అమెరికాలో చాక్లెట్ పాలు తాగే పెద్దవాళ్ళు ఆ పాలు బ్రౌన్ కలర్లో ఉండటం వల్ల ఆ పాలు బ్రౌన్ కౌస్ నుంచి వస్తాయని అనుకుంటారు, అది కూడా ఎంత శాతమో తెలుసా, 7%। 7% అంటే ఏముందిలే అనుకుంటున్నారా, 7% అంటే ఇక్కడ 16.4 మిలియన్స్ మంది। ఫ్రెండ్స్, కొంతమంది అంటూ ఉంటారు తల లేకపోతే ఏమీ చేయలేము అని, అలాగే తోక లేకపోతే కంగారుస్ గంతలేవు, ఎందుకో అనుకుంటున్నారా, దాని తోకతోటే కంగారు బాడీ మొత్తం బ్యాలెన్స్ చేసుకుంటుంది, కాబట్టి ఒకవేళ మనం దాని తోకని ఎత్తగలిగితే అది కింద పడిపోతుంది, ఎందుకంటే బ్యాలెన్స్ అవ్వదు కాబట్టి। ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, అట్టికాయలు ఎందుకు కొంచెం వంపు తిరిగి ఉంటాయో అని? నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి। అట్టికాయల్లో నెగిటివ్ జియోట్రోపిజం అనే ప్రక్రియ జరుగుతుంది, మామూలు కాయల్లాగా కిందకు పెరగవలసినవి, ఈ ప్రక్రియ వలన అవి సూర్యుని వైపుకు పెరుగుతాయి, ఈ విధంగా భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా పెరుగుతున్నాయి, కాబట్టి అట్టికాయలు కొంచెం వంపు తిరిగి ఉంటాయి। ఫ్రెండ్స్, ఇది చాలా వింతగా ఉంటుంది, వినండి, బిల్లి అనే మేకల జాతి మేకలు వాటి యొక్క మూత్రాన్ని అంటే యూరిన్ని వాటి తలలపై అవే పోసుకుంటాయి, ఎందుకో అనుకుంటున్నారా, ఆడవారిని ఆకర్షించడానికి, అది కూడా ఆడ మేకల్ని కాదు ఆడవారినే, అయినా ఎలా పోసుకుంటాయో। ఫ్రెండ్స్, మీకు ఫ్రిస్బీ తెలుసుగా, మొట్టమొదటిసారి ఫ్రిస్బీని అస్థికలతో చేశారు 1948లో, వాల్టర్ ఫ్రెడ్రిక్ మారిసన్ అనే ఈ వ్యక్తి ఫ్రిస్బీని ఆవిష్కరించాడు, అప్పుడు ఆయన దీనికి పెట్టిన పేరు ఫ్లూటో ప్లాటర్. తరువాత 2010లో అంటే తనకి 90 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయాడు, చనిపోయిన తర్వాత ఆయన అస్థికలతో వారి కుటుంబం ఫ్రిస్బీని తయారు చేసింది। ఫ్రెండ్స్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫ్యాక్ట్, మనం
మన జీవితకాలంలో రెండు స్విమ్మింగ్ పూల్లకి సరిపడా లాలాజలాన్ని అంటే సెలైవాన్ని విడుదల చేస్తాం. అది కూడా ఏ మోతాదులో తెలుసా? రోజుకి 1 నుంచి 2 లీటర్లు, అలాగే సంవత్సరానికి 730 లీటర్లు. దాదాపుగా 70 సంవత్సరాలకి ఎక్కువలో ఎక్కువగా 5,1100 లీటర్ల లాలాజలాన్ని విడుదల చేస్తాం. చాలా గ్రేట్ కదా. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మరియు మీ డౌట్స్ని ఒక స్మైల్ యాడ్ చేసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా మన జిఎస్ఆర్ బడి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.